హాయ్ హలో మిత్రులారా, పరశురామ్ టాక్స్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సామాజిక వర్గమైన బలిజ, ముఖ్యంగా తెలుగునాట ప్రముఖమైన వ్యాపార సామాజిక వర్గము ఈ బలిజ కులము. ఈ కులము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సాలలో విస్తరించి ఉంది. వీరిని తమిళనాడులో కవరై అని, కర్ణాటకలో బనజిగర్ అని కూడా అంటారు. ఉత్తరాదిన బనియా, వనియా అని కూడా అంటారు. ఈ పేర్లన్నీ వణిజ అనే మూల సంస్కృత పదము నుండి వచ్చాయి. వీరినే గౌరీదేవి పేరు మీద గౌరీ పుత్రులని గవరై, కవరై అని పిలిచేవారు. యజ్ఞ సంభవులవుటు వలన బలిజలని కూడా పిలువబడ్డారు. బలిచక్రవర్తి పేరు మీద అతని సంతతి బలిజలు అని కూడా పిలువబడ్డారు. బలిజలు ఆర్యవర్తనంలోని అహిచ్చాత్రాపురం నుండి దక్షిణాపదమునకు వచ్చారని వాళ్ళు తయారు చేసుకున్న శాసనాలలోనే చెప్పుకుంటూ వచ్చారు. వీరు నేటి కర్ణాటకలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చాళుక్య వంశీయులకు తొలి రాజధానిగా వర్ధిల్లిన ఐహోలు అనే ఆర్యపురాన్ని ముఖ్య కేంద్రంగా చేసుకుని దక్షిణాదంతా విస్తరించారు. దీనినే అయ్యావళి అని కూడా పిలిచేవారు. వీరు అహిచిత్ర పురవరాధీశ్వరులు, అయ్యావళి పురవధీశ్వరులు అని కూడా పేర్కొనబడ్డారు. 56 దేశాలకు చెందిన వారని పిలువబడ్డారు. మహాజనులని కూడా పిలువబడ్డారు. వీరు శెట్టి, సేట్, శ్రేష్ఠి అని తమ పేర్ల చివర ప్రధానంగా ధరిస్తారు. చాళుక్యులు, చోళులు విజయనగర, మధురై, తంజావూరు, జింజి, కండి, కేలడి వంటి రాజవంశ సంతతులు కూడా బలిజవారిలో కలిసి క్షత్రియ బలిజవారిగా పేర్కొనబడ్డారు. ఈ విధంగా బలిజవారు తరతరాలుగా వేల సంవత్సరాల నుండి వ్యాపార వాణిజ్యాలతో పాటు రాచరిక పాలనలో నిమగ్నమై ఉన్న వర్గమని చరిత్ర ద్వారా తెలుస్తోంది. 56 దేశాలలోనూ, 9 ఖండాలలోనూ నవరత్నాలు, బంగారం, వెండి, ఏనుగులు, గుర్రాలు, సుగంధ ద్రవ్యాలు, గాజులు, పసుపు, కుంకుమ, కోసలు, ఆహార ధాన్యాలు, కలప, ఇత్తడి, రాగి పాత్రల వంటి సమస్తమైన వాణిజ్య వ్యాపారాలు చేసేవారు. గొప్ప గొప్ప నావికా దళాలతో తూర్పు దేశాలలో వలస వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీరబలిజ సమయ ధర్మ ప్రతిపాలకులు, అన్ని కులాలకు కుల పెద్దలుగా వ్యవహారాలు చక్కబెట్టే పెద్దరికం కలిగిన వారు. కుల పెద్దలుగా బలిజ మహానాడులు నిర్వహించేవారని శాసనాలలో పేర్కొన్నారు. శెట్టి, పెద్ద శెట్టి, గావుండ, దేశాయి, దేశాయి శెట్టి, రాయ, రాయుడు, రాయలు, నాయుడు, రావు, దొరగారు మొదలగునివి వీరి ప్రధాన పట్టపు బిరుదులు. వీరు ఋగ్వేదం, రామాయణం, మహాభారతం వంటి పురాణ గ్రంథాలలోనూ, జైన, బౌద్ధ వాజ్మాయలలోనూ వర్ణింపబడ్డారు. 56 దేశాలలో ఆయా దేశాల పేర్లతో కూడా పిలువబడతారు. దేశాలు అంటే బయట దేశాలని కాదు. మన దేశం ఇంతకుముందు రకరకాల రాజ్యాల పేర్లతో పరిపాలించబడింది. అంటే ఉదాహరణకి, ఇప్పుడు మనకి రాష్ట్రాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అప్పుడు రాజ్యాలు ఉండేవి. ఆ విధంగా కన్నడ ప్రాంతం వారు కన్నడ బలిజని, తమిళ ప్రాంతం వారు ఆరవ బలిజని, తెలుగు ప్రాంతం వారు తెలుగు బలిజ లేదా తెలగ బలిజ అని పిలువబడ్డారు. ఈ బలిజవారిలో అనేక ఉపకులాలు, వర్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని రాచబలిజ, క్షత్రియ బలిజ, తుర్వ బలిజ, తులువ కవరై, రాహుతి బలిజ, ఒప్పన కార బలిజ, ముసుగు బలిజ, రత్నాల బలిజలు, తెలగ బలిజ, పట్టణ శెట్టి, పట్టణ స్వామి, వలయాల శెట్టి, గాజులు బలిజ, గంధం బలిజ, పువ్వులు బలిజ, బందర కవరై, కవరై వడుగన్, లింగమండి కవరై, పోందమల్లి బలిజ, ఇలా ఎన్నెన్నో బలిజ ఉపకులాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఒడిస్సా, కేరళ, పాండిచ్చేరి, ఆంధ్ర, ఉత్తర భారతం, శ్రీలంకలో కూడా గణనీయంగా ఉన్నాయి. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై, జై హింద్.